తండ్రియుగా, దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, కాపరిగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాసం చెల్లిస్తా ఉంటున్నాము. ఈరోజు ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని శ్రమించిన వారి ప్రకారంగా వాక్యం ఆధారం చేసుకొని మీ రక్తం వచ్చి మేము మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాము. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా. మరి మీ వాక్యం మరి మీరు సెలవించిన వాక్య ప్రకారం ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోవాలని సెలవించిన వాటి ప్రకారంగా వాక్యం బట్టి మేము పరీక్షించుకొని మీ రక్తంలో మీ శరీరంలో పాల్పొంది విడదకాలంలో చేయవలసి మా ఆలోచిస్తున్నా సహాయం కృతజ్ఞమైన స్థుతులు చెల్లిస్తూ మహిమ యొక్క ప్రియ ప్రభావం ఆరంభిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దయచేసి బయట ఎవరైతే ఉన్నారో లోపలికండి. ఒకరు మాత్రమే ప్రయాణకోసారిగా ఉండండి. వాళ్ళు ఉన్నా కూడా బయట ద్వారా వాక్యం కాదు దైవ గ్రంథంలో నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వాళ్ళలో మనం పరీక్షించుకోవడం వరకు కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచ్చిన అందరూ చదువుదా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:17 మనందరూ కూడా గట్టిగా చెప్పినాక మనందరూ చదువుదాం. దైవగ్రంథం ఉన్న వాళ్ళు చదవండి. మొదటి బైబిల్ వెనక నుంచి 152 బైబిల్ వెనక నుంచి పైన 152 పేజీల మొదలవండి. బైబిల్ వెనక నుంచి 152 పేజీ 152 మధుపంద్రాస పత్రిక 10వ అధ్యాయం 16:17 చదువుతా. మనము దీవించు ఆశీర్వచన పాత్రలో రావుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడే కదా. మనం విడిచిపెట్టి చూద్ద క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం అందరము నా ఒకటే రెండులో పాలు పుచ్చుకొచ్చున్నాము. రెట్టే ఉండే కనుక అనేకమైన మన ఒక్క శరీరమై ఉన్నాము. అదే రీతిలో మొదటి పేతులు రాసిన పత్రిక 1వ అధ్యాయం బయట ఎవరైతే ఉన్నారో లోపలికండి. మొదటి పేతులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14:15 అందరం చూద్దాం. మొదటి పేతులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14:15 16 ఎందుకు ఖచ్చితంగా చదువుతుందా. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి ప్రాయమైనది కాగా మీరు విధేయము పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీ కుట్టిన ఆశ అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు పరిశుద్ధులైన ప్రకారం మీరు శాస్త్ర ప్రవర్తనకు పరిశుద్ధులై ఉంటుంది. అదే రీతిలో మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం మూడవ వచనం వచ్చి 8వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందా. మత్తయి సువార్త 13వ అధ్యాయము బైబిల్ వెనక నుంచి 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందా. ఆయన వారిని చూసి చాలా సంగతులను బహుమానరీతిగా చెప్పాను. ఎట్లాగా ఇదిగో విత్తువాడు విత్తులకు బయలుదేరాను కొన్ని చాలా మంది లేని రాతి నేను పడతా అక్కడ మనం లోతుగా ఉన్నందున అవి వెంటనే కొలిచిన కానీ కొన్ని ముండ్ల పదులు పడిన ముండ్ల పదులు ఎదిగి వాడిని అణచివేశాను. అలాగే 18వ వచనం నుంచి 23వ వచనంకు మార్చి మార్చి చదువుకుందా. 18 నుంచి 23 అదే అధ్యాయము 18 నుంచి 23 విత్తువాడు కూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనా
వెంటనే సంతోషంతో తను అంగీకరించేవాడు. ముంట పొందలో ఎత్తబడిన వాడు వాక్యం వినవాడే గాని అయి విచారణ తన కోసం ఆ వాక్యం అణచివేయక వాడు నిష్ఫలుడవును. ఇక్కడ మనకు విత్తువారి ఉపమానం గురించి మనం ఇక్కడ చెప్పబడతాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో కూడా విత్తువారి ఉపమానం గురించి ప్రభు యేసు క్రీస్తు వారు రాయించాడు. ఇక్కడ 4 విధాలున్నట్టు వారు ఉన్నారు. 4 విధాల అంటే విత్తనము అనగా వాక్యము, విత్తనం ఏంటంటే వాక్యం. మరి విత్తేవారు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు మనుష్య కుమారుడు. ఈ లోకము అనగా భూమి అనేది మన ఫలం అనేటది మన హృదయం. కాబట్టి ఈ విత్తువారు ఉపమానం గురించి ప్రభు యేసు క్రీస్తు శిష్యులు చెప్తున్నాడు. ఆ ఉపమానం వాళ్ళకే కాదు కానీ మనకు కూడా రాయించి పెట్టాడు. విత్తువాడు విత్తుతా ఉన్నాడు, విత్తనాలు విత్తుతా ఉన్నాడు. కొన్ని త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు మనం చూసుకున్నాం, కొన్ని మన్ను లోతుగా లేనటువంటి రాతి నేల పైన పడినటువంటి విత్తనాలు. ఇప్పుడు సంధి సులభం పడి తీసారు పంపించాలి. సంధి సులభం డేవిడ్ నీకే చెప్పేది ఎత్తుకోమో సంధి సులభం తీసుకో. ఎవరు తీసుకురామన్నాడు? గమ్ము కూర్చోడు. 4 3వదిగా మరి మండల పదలలో పడినటువంటి విత్తనం, మండల పదలలో పడిన విత్తనం. చివరిగా విత్తనము మంచి నేల మీద పడి ఒకటి 30 అంతులు కాను, ఒకటి 60 అంతులు కాను, ఒకటి 100 అంతులు కాను ఫలించినటువంటి. అనగా విత్తనం అనేది పలు చోట్ల పడింది, మనుషులు నడిచే దారి పడింది, మనం ఎక్కువగా లేనటువంటి లోతుగా లేనటువంటి రాతి నేల, ఏదో ఒక చిన్న అడుగు ఒక అడుగు పై పైన ఉన్నటువంటి పడలపై పడింది, మట్టి పై పైన ఉన్నటువంటి పడలపై పడింది. ఇంకో రకం విత్తనం ఏర్పడి ఏంటంటే ముండ్ల పొదలలో పడినాయి. ఇంకో విత్తనము ఆ విత్తనము మంచి నేలపై పడిపోయి 4 విత్తనం మాత్రం ఒకటే పడినటువంటి స్థలాలు ఏంటి వేరువేరుగా ఉన్నాయి. ఒకటి దారి, ఒకటి పండ, పండ మీద పడింది అంటే పండ ఎక్కువగా మట్టి ఎక్కువగా లేనటువంటి పండ మీద పడింది. 3వది మట్టి ఉంది కానీ అక్కడ ఎంత ఏమున్నాయి ముండ్ల పొదలు పడింది. 4వదిగా మంచి నేల దున్నబడింది అనేటువంటి నేలపైన మంచి నేలపై పడింది. ఇప్పుడు మొట్టమొదటి మనం చూస్తా అనుకున్నా విత్తబడినటువంటి రోడ్డు పైన విత్తనం అంటే దారి పైన పడాలి చలిన విత్తనాలు అని చూస్తున్నాం. ఈ విత్తనాలు ఏం చేశాయంటే చలినాడు ఆ దారిన చలిన విత్తనం ఏమైందంటే బయటికి కనబడతాం అంటే మనుషులు నడుచుతా పోతాంటే ఏమవుతుంది చెప్పండి? మెత్తగా ఉండేటువంటి ఆ యొక్క దారితో పడే గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉండదు. ఏదైనా ఆ పొదల్లో లేకపోతే గట్టిలో మనం నడుస్తా ఉంటే అక్కడ బాట పడతాం. బాట పడితే విత్తనం కలిగినప్పుడు ఆ బాట విధం చక్కగా పడిపోతుంది, కనబడుతుంది. ఆ విత్తనము రోడ్డు మీద పడింది అంటే దారి నడిచే దారి మీద పడింది, అది కప్పబడలేదు అనగా దున్నబడినటువంటి రాయిపై యొక్క దారి పైన పడిన విత్తనం ఏమిటంటే పక్షి వచ్చింది ఎత్తుకోపోయింది. పక్షి వచ్చి అంటే ఆ విత్తనం ఏమైపోయినట్టు విఫలమైపోయి విత్తనము విత్తనం వచ్చిందే కానీ విఫలమైపోయింది. దానిని దేవుడు ఎలాగ ప్రభుయేసుక్రీస్తు ఎలాగ ఉపమాన భావన చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే చూడండి 19వ వచనం, ఎవడైనా రాజ్యం గురించి వాక్యం గురించి గ్రహించగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన వాడిని ఎత్తుకొని పోవడం ద్రోహ పక్కన విత్తబడిన వాడు వీడే. ద్రోహ పక్కన విత్తబడిన వాడు ప్రిమిర విత్తనము పడింది కానీ
వెంటనే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడు. దీనికి మనం మరో విధానం అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటంటే, మనం ఇక్కడే కూర్చోవటం కదా, ఇక్కడే కూర్చోవటం, దేవుడు మాట వింటున్నా, దేవుడు మాట వింటున్నా, అయితే దేవుడి యొక్క వాక్యం హృదయంలో విత్తబడకుండా అపవాది ఎత్తుకోబోయేటట్టు మన మనసుని మూసివేసిన వారుగా, మన ఏకాగ్రతను మూసివేసిన వారుగా, అది విఫలమయ్యేటట్టుగా మనం చూస్తాం. ఎవరైనా వాక్యం అడిగా ఉంటుందో ఏం చెప్పానయ్య వాక్యము, ఎందుకంటే బలి చెప్పినాడు కదా, వాక్యం ఏం చెప్పినాడంటే బలి చెప్పినాడు, అదే ఆ బలే చెప్పింది చెప్పాలంటే బలే చెప్పాడు. సరే ఇంకోవాలని ఇదే ఏం లేదు, అసలు వాక్యం చెప్పలేదు, సరే ఏం లేదు చెప్పు అది నువ్వు విన్నావు కదా, ఏం లేదు నీ తెలుసు, నువ్వు ఇదే ఉండే లేదు నేను చెప్తున్నావు, ఏం లేదు అంత సంపసం అక్కడ సంపసం ఉంటుంది చెప్పు, ఒకసారి సంపసం ఉంటుంది చెప్పకపోతే విన్న వాక్యం కూడా నువ్వు చెప్పకపోతే, అంటే అర్థం ఏంటి, నీ హృదయంలో విత్తబడినటువంటి వాక్యము సాధారణ నీ మనసు దగ్గరికి వచ్చి ఆ వాక్యం ఏం చేసింది, అందుకే ఏం చేస్తానంటే ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు ఏం బాగాలేదు ఏం బాగాలేదు ఏం ఏం అసలు బాగాలేదంటే నిజమే బాగాలేదంటే నువ్వు వింటే కదా తిన్నామా, తిన్నామంటే రుచి లేదు, ఉప్పు లేదు, కారం లేదు, లేకపోతే ఏదో లేదంటే మనకు తెలుస్తారు, మరి నువ్వు తెలవకపోవడానికి ఏం బాగాలేదు బాగాలేదంటే అర్థమేంటి, నీ హృదయంలో వాక్యము విత్తబడలేదు. ప్రియమైన చాలా మంది ఏమవుతున్నారంటే వాక్యం విడవలేదు, నిజంగా హృదయపూర్వకంగా చెప్పండి, ఈరోజు లేచి ప్రార్థన చేస్తూ వచ్చి ప్రభా నాతో నీవు ఒక్క మాటైనా మాట్లాడు ప్రభా అని అలా చేయండి. ఈరోజు వాక్యంతో నాతో ఒక్క మాటైనా మాట్లాడు ప్రభా, అంత మాట్లాడాల్సి వస్తుందిలే ఒక్క మాట, ఒక్క మాట అంటే ఏంటి, వస్తానా కూర్చున్నా పోతానా అది మనసులో ఉంటే ఉంటారు పోటీ పోతారు సైతాన్ కదా, పక్కకు వచ్చి ఏ వాక్యం ఉంది వెనక ఆలోచించు మనసులు పంపించేస్తారు, వెనక్కి పంపించేస్తారు, పో వెనక్కి పో వెనకాల ఇంట్లో ఉన్నాయి ఏదో ఆలోచన ఉంటే ఇక్కడ వాక్యం ఇంకా వింటు, నువ్వు ఈ వాక్యము వింటే ఏమొస్తుంది, ఏ బాగలేదు వాక్యం, దయ్యం చెప్పే వాక్యాల ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవడం, వాక్యం బాగలేదు అంటే అది ఎవడైనా చెప్పండి అది దయ్యం చెప్పే మాటే, దేవుడు వాక్యం బాగలేదు అంటారా, మనం నాకు అర్థం కాలేదు అని చెప్పుకోవాలి, అంతేగాని ఇది బాగలేదు అసలు వాక్యం బాగలేదా సపసప ఉంది. మా ఒక యూత్ క్యాంప్ కంపెనీ నుండి పోయినా అక్కడ వచ్చే వచ్చినప్పుడు ఏం లేదు అసలు సపసప ఉండదు ఒక ఆయన అంటాడు, అరే సపసప ఇంతే కదా వాక్యం, సరే సపసప ఉంది ఒక్క మాట అయినా సరే రుచి కాలేదు, ఒక్క మాట దేవుడి వాక్యంలో ఒక్క మాట రుచి కాదు తగలేదండి, ఏం లేదు అర్థం ఏంటి, నీ మనసు అక్కడ లేదు, నీ మనసులో ఏదైతే దేని చూడలేదు వాక్యము లోకి చూడరానికుండా, సాధారణ ఏం చేశాడంటే వాక్యము ఎత్తుకొని వెళ్ళిపోయాడు, రక్షణ లేని వాళ్ళు రక్షింపబడలేదని అర్థం ఏంటి, వారి దగ్గరికి చంపబడిన వాక్యాన్ని ఏం చేస్తున్న సాధనలు ఎత్తుకుంటారు, రక్షింపబడిన వారు కూడా వీరు ఫలిస్తారేమో అని పడినటువంటి వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారు సాధనలు రావడం ఆలస్యంగా దానికి దానికి చోపించింది ఎవరు, సాధారణకు చోటించింది మనమే, వాక్యం పడింది పడిన వాక్యాలు మన హృదయంలో పదిన పంచుకోవాలి. చూడండి మరి మన గురించి యేసుప్రభు తల్లి మరి మన గురించి వస్తే యేసుప్రభు పుట్టిన తర్వాత మరి సుమియోను మా దేవుడు మాటలు చెప్తా ఉంటాడు, అప్పుడు అమ్మ నీకు ఒక శ్రమ కలిగితే చెప్తాడు లూకాసు వార్తలు, ఆమె ఆ మాటలు తన హృదయంలో ఏం చేసింది భద్రపరచుకునేది, ఇదిలో దేవుని మాటలు భద్రపరచుకోకుండా వాక్యం వినకోకుండా విన్న వాక్యం హృదయంలో ఉండకపోకుండా చేసుకోవడం ద్వారా నష్టం మాకే, ఎంతగా వాక్యం పనిపిస్తుందో ఎంత వాక్యం దీర్పబడుతుందో ఒకసారి గుర్తించుకోవాలి. అయితే వాక్యాన్ని మనం ఏమి విడాకపోతున్నాం చెప్పండి, చూడు సైతాన్ని వచ్చే ఎత్తుకోబోయా, ఎత్తుకోబోయినందుకు నేను ఏం చేస్తున్నావు, ఓ మాట మాట్లాడుకో ఉదాహరణ సినిమా చూసినానే అనుకో, సినిమా చూసినావు వచ్చేసి మరేమో ఎవరు సినిమా చూడాలి కొత్తగా అప్పుడు వచ్చి రిలీజ్ చేసి సినిమా చూడాలి, సరే సినిమా చెప్పా అంటే వాడేం చేస్తాడు చెప్పండి, రెండున్నర గంట సేపు కదా కూర్చుంటారు, కూర్చొని ఎట్లా చూస్తాడు లోపల
అందరు సినిమా చూసాడు, నేను కూడా చూసాడు అండి. ఎక్కడ చూస్తాను మాట్లాడుకుంటా, నువ్వు పెట్టేసి ఎలా మాట్లాడుకుంటా చూసాడా? సినిమా హాల్లో పోయేవాడు ఎంతమంది చేయటం అర్థం లేదే, నేను కూడా సినిమా హాల్లోకి అంటే మీరు వస్తారు కదా చెప్ప తప్ప ఎప్పుడు కాదు రక్షింపబడ గురుకు చెప్పే మాట కూర్చున్న తర్వాత ఊరిని మాట్లాడుతూ కూర్చుంటారు ఎవరైనా చెప్పండి. యువతతో ఆ బొమ్మ యువతతో తర్వాత యువతతో ఇక చూసుకో వీడికి ప్రెషర్ క్రీమ్ పోతాడు అంత ఎవరికంటే ఇంత ఉత్సాహం వీడికి వస్తారు. శవలు కాచుకుంటే సరే ఫ్యాన్ కావాలా ఫ్యాన్ కాకుండా శవలు కాస్తా ఉన్నాయి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి ఇంకా స్నేహితుడు అయినా కూడా నేను బలపడ చెప్పరా అంటే ఏమి చూసినా అంతా కూడా ఏం చేస్తున్నాడు ఖచ్చితంగా వాటా ఎందుకు నాకు అంత సేపు చూసినట్టు కనీసం ఆరంటే చెప్తారా కదా మరి దేవుడు నాకు ఈ రోజు చెప్తున్నాను కదా ఈ రోజు ఫలితం కదా కనీసం ఒక్క మాటలో మాట్లాడతాడా దేవుడు ఒక్క మాట గురించి ధ్యానించుకుంటున్నావు అండి కదా సరే ఈ రోజు ఈ వాక్యం చెప్పినాడు ఈ వాక్యమును వారం రోజుల తర్వాత దాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నావా పక్క వారిగానే చెప్తున్నావా మనం మనమే దాన్ని సరిచేసుకుంటున్నావా ఏం వాక్యం బాగాలేదు దయ్యం లేదా మనం చెప్పేది వాక్యం బాగాలేదు ఏం వాక్యం బాగాలేదు వాక్యం బాగాలేదని ఎవరు చెప్పేది సైతాన్ తప్ప ఎవరు చెప్పడం ఎందుకు ఏ వాక్యం ఎప్పటికీ శ్రేష్టమైనది అని ఎవరు చెప్పినా సరే భక్తిగారి గురించి పెద్దలు చెప్పే మాట ఎప్పుడు చూసినా ఆయన సాక్షిని చెప్తారు ఆయన ఎప్పుడు ప్రతి దాకా సాక్ష్యం మనం మనదేశ దిగోదం కూడా అదే మాట చెప్తాడు ఎప్పుడు చూసినా మొదట చెప్తాడు లాస్ట్ కూడా సాక్షి చెప్తాడు. ఒకసారి పచ్చిగా వాక్యం చెప్పడం కదా అంటే ఒక దైవజనుడు కూర్చొని కూర్చోంటాడు ఆయన కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాడు మళ్ళా మన ఇష్టపడతాడు అక్కడే ఉన్నా 9 గంటలకు ఉంటే 8 గంటలకు వెళ్ళి వెళ్ళిపోతాడు పోతా ఉంటే ఆయన కూర్చోంటాడు ఆ ఏం రాలేదు అక్క పక్షిగారు ఆ వచ్చి ఏం చేయాలి అనుకోండి ఈయన పక్షిగారు అడిగాడు ఏం చేయాలి అనుకోండి వచ్చి ఏం పెడతాడు ఎందుకంటే వాక్యం ఎలా కదండి ఎప్పుడు చెప్పింది కదా వాక్యం ఇప్పుడే కొత్త చెప్తారు ఎప్పుడు ఏం చెప్తావు ఎప్పుడు అదే సాక్ష్యం అదే వాక్యము అదే ఇక నీ కొత్త ఇమేజ్ ఏముంది ప్రతి రోజు చెప్తానంటే ఆయన ఇప్పుడు కూడా అదే వాక్యం చెప్తాను రావాలన్నా కదా అర్థమేదా ఇప్పుడు కూడా అదే వాక్యము నిజంగా జరిగిన ఊరికే కాదు ఇప్పుడు కూడా అదే వాక్యం అయితే మరి దయపడు ఎంతమంది రక్షింపబడ్డారు ఒక్క మాట ఎప్పుడో వాళ్ళు ఋషులో ఎప్పుడో చెప్పారు దేవుడు భక్తిగా చెప్పారు మాట ఇప్పుడు మర్చిపోకుండా వారు ఏమంటున్నారు ఒకటి అన్ని చెప్పాల్సి అవసరం లే ఒకటి రెండైనా గుర్తుపెట్టుకోడు చెప్తున్నారు మరి మా వాక్యాలు ఏమిటి అంటే మా పక్కన దయ్యం కూర్చొని సైతాన్ కూర్చొని ఏం చేస్తారంటే ఆ వాక్యం మెత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతాం అందుకే మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకునే రాయాలి ఏమైనా మోషన్ ఎవరైనా గుర్తు చెప్పు ఆనంద వాక్యం ఏం చెప్పినది ముఖ్యంగా పెట్టుకుంది రాసుకోమని చెప్పేది ఓహో మన మంచి మనకేముంది మన మంచి పడిపోతుంది మనకు తెలుసు మంచి పడిపోతుంది కాబట్టి వాటిని మనం మళ్ళా చూసుకోవడానికి ముక్కు పెట్టుకుని రాసుకుంటాం మరి దేవుడి వాక్యం జ్ఞాపకం లేకపోవడం దాన్ని మర్చిపోయేటట్టుగా చేసుకోవడం ఇంకా దయ్యం ఏమంటారంటే ఈ వాక్యం బాగలేదా ఏ బాగా చంపసంపడం ఇది చెప్పి అసలు దేవుడు మాట లేవరకు జ్ఞాపకం లేకుండా ఏం చెప్పినాడో గుర్తు లేకుండా ఏం చెప్పినా అనుసరణ లేకుండా చేస్తారు అదే సైతాన్ని చెప్పండి ఇతరుల మీద పడాల్సిన అవసరం లేదు లేకపోతే ఏదో బోటం మీద పడాల్సిన అవసరం లేదు ఏదో చెప్పిన వాటి మీద పడాల్సిన అవసరం లేదు దేవుడి వాక్యం మీతో మాట్లాడలేదంటే సైతాన్ని పక్కన కూర్చొని ఏం చేసింది పక్షిలాగా వాక్యం ఏం చేసింది తిరిగిన వాక్యాల దేవుడి వాక్యం ఎందుకు పోతే ఇంక ఏం పెట్టుకుంటుంది సైతాన్ని ఎత్తుకోపోయా ఈ వాక్యం నువ్వు ఫలించుకోకుండా సైతాన్ని ఎత్తుకోపోయింది దాని తోడు మరి నిన్న లోపుతా ఉంటున్నా దాని తోడు ఇది బాగాలని చెప్పుకుంటా ఉంటున్నా దైవం ఎత్తుకోపోయా ఎక్కడ మనం ఫలిస్తాం అందుకే యేసు చూసారు స్పృహ చెప్పాడు సాతాను వచ్చి వారి హృదయంలో విత్తమైన వాక్యం ఏం చేశాడ ఎత్తుకొనిపోయాను వాణి మనం చోటు అందుకే ఇక్కడ కూర్చున్నాం మనము మన ఆత్మ ప్రాణ దేవుడు ఇక్కడే కూర్చున్నాం మనసు ఎక్కడికెప్పుడుకో పోతాడు ఎక్కడికెప్పుడో వెళ్తాడు బయలు చూస్తున్నాకో ఒక్కటి ఆలోచించామంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు అందుకే బైబిల్ను చదివేటప్పుడు కానీ దేవుని వాక్యం వినేటప్పుడు కానీ మన మనసు ఏం చేయాలా నిజం ఇక్కడ ఉంచేటప్పుడు చూసుకోవాలి అప్పుడు ఆ వాక్యం ఫలిస్తాది
అలా తలుపు లేకపోవడం సాతాను మన హృదయంలో ఎత్తబడిన వాక్యం వాడికి కావాల్సింది దేవుడు వాక్యము మన హృదయంలో ఉండకూడదు. ఉంటే ఏమన్నా పోతుంది ఆ వాక్యం మళ్ళీ చెప్పు వల్ల ఫలిస్తానని తెలుసు కాబట్టి పరిమితాలుగా మనకు ఏం చేస్తాడు ఆటంకము తయారు చేస్తాడు. ఒక్కోసారి పిల్లల ద్వారా ఒక్కోసారి ఫోన్ ద్వారా చేస్తాడు అప్పుడే ఒకసారి ఫోన్ దేవాక్యం ఏంటప్పుడే కదా. ఒక్కోసారి మన తలుపు ఏదో ఒక శబ్దం రావడం ద్వారా చూస్తాడు మన తలుపులు అలా వెళ్ళిపోవడం లేకపోతే ఇంట్లో సమస్యలను మన దృష్టికి తీసుకురావడం ఇంట్లో బాధలను దృష్టికి తీసుకురావడం ఏదో ఆ సమయంలో పోతామంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తాము సంపూర్ణంగా మర్చిపోతాం. మర్చిపోతే మర్చిపోయినట్టుగా కనపడాలి దానికి ఏం చేస్తాము మళ్ళా ఏం చెప్పలేదు ఏం లేదు మర్చిపోయింది మర్చిపోయింది కావాలి అంటే దానికి మనం చేస్తాం సాతాను చేసే పని ఏంటి దయ చేసే పని వాళ్ళరా మొట్టమొదటగా సాతాను నుంచి నీ హృదయంలో విత్తమైన వాక్యం ఎత్తుకోవడానికి నువ్వే కారణం అవుతున్నావు. ఎవరు కారణం కాదు దాని ద్వారా నేను పంచలేకపోవడం దేవుడి వాక్యం విత్తబడి కూడా పంచలేకపోవడం ఏమిటంటే సాతాను ఎత్తుకోవడం ఏంటి ఆ వాక్యం వాడేమన్నా తీసుకోడు సాధారణ ఎత్తుకోబోయి బయట పారేస్తాడు వాక్యం విశ్వాసం అవుతుంది. ఇది మొట్టమొదటి మా హృదయంలో ఎన్నిసార్లు ఎన్ని దినాలుగా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నా కూడా మనము సాతాను చూపించి ఆ వాక్యం నిష్ఫలంగా చేసుకుంటాం. తద్వారా దేవుడు ఎన్నో సార్లతో మాట్లాడాలనుకుంటే ఆ మాటలు వినలేని వారంగా కావడమే కాకుండా సాతానుతో జోలి దేవుడి వాక్యం బాగలేదు అని చెప్పి దేవుడు నామాన్ని అవమానపరిచేవారని అంట. కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎవరైనా సరే నీ హృదయంలో విత్తమైన వాక్యాన్ని పదిలం చేస్తుంది దాన్ని ధ్యానించుకోదని మనం తిన్న వాక్యం ఏం చూస్తున్నాము అని విన్నామని తిన్నట్టుగా కైకేసి ఏముందో చెప్పండి తిన్నాము రెండు నిమిషాలు కూడా కాలేదు అడగలేదు కట్టేసాము దానిలో ప్రయోజనం ఏంటి తిన్నది దేవుడు రావాలా అడగాల తర్వాత మన శక్తి ఏమొస్తుంది మంచి శక్తిని ఇస్తుంది తిన్నప్పుడు కట్టేస్తాం అంటే అది ఫలించలేదు లోపల ఉన్నది ఆవు చూడండి గొర్రెలు చూడండి పశువులు చూడండి ఏం చేస్తాయి అవి వేసేస్తాయి వేసేస్తాయి వేసేసి ఒక దగ్గర కూర్చొని ఏం చేస్తాయంటే మళ్ళా తిరిగి లోపల తిన్నవన్నీ కూడా బయటకి రప్పించుకుని నిదానంగా నవ్వుతా కూర్చున్నట్టు మనకు అనుభవం మనకు తెలుసు అంటే ధ్యానిస్తున్నాయి అవి లోపల పోవడమే కదా అని వాటికి పెద్ద కట్టే ఉంటే అవి కూడా అడగవు వాటి వాడి పెద్దగా చేసుకుని తినేటట్టుగా ఏం చేస్తాయి మళ్ళా వాడి దేవుడు ఆ శక్తి ఇచ్చాడు మళ్ళా వాడిని ఏం తింటే అప్పుడు మంచిగా అడుగుతాయి మంచి బాధ కూడా తెలుసుకుందా. మొట్టమొదటగా వాక్యము నిష్ఫలమవుతుందా నీలో పడిన వాక్యము వింటున్నావా ఆలోచన దగ్గర జరిగిపోయావు కూర్చోంటున్నావా కానీ నీ హృదయంలో ఆ వాక్యాన్ని చోటు లేకపోవడా అంటే సాతాను చే తీసుకెళ్తావా సాతాను అనుమతి నీ మనసులో సాతానికి అంటే నీ తలపులకు సాతాను చోటు ఇవ్వడం ద్వారా సాతాను రావడం దేవుడు వాక్యం నిష్ఫలంగా ఉండేట్టుగా ఉండవు నీలో ఫలించకోకుండా తీసుకెళ్ళడం జరిగింది. ఇది మొట్టమొదటి చూస్తున్నా. రెండవది చూస్తామంటే ఎక్కడ పడినాయి విత్తనాలు విస్తుందా విత్తనాలు అవి కూడా భూమి మీద పడ్డాయి కానీ పడినట్టు ఆ విత్తనం ఎక్కడ పడిందంటే ఆ భూమి దగ్గర మన్ను లోతుగా లేనట్టు స్థానం మత్తయి అధ్యాయం మత్తయి సువార్త 13 అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున కలగగానే ఆ మనుషులు అంటే రాతి నేల మీదటువంటి పడిన వ్యక్తి ఇంకో మాట అదే మాట్లాడి వేరు లేనందున అంటే వేరు లేకపోవడానికి కారణం ఏంటి మట్టి బట్టపై ఏదో కొంత ఉండగా పంచ మట్టి ఉంది
ఆ మట్టి పైన విత్తనం పడింది, విత్తనమేమో మొలిచింది. అయితే విత్తనము స్థిరంగా లోతుగా ఉండడానికి దానికి కావలసిన మట్టి లోతైన మట్టి లేదు. కాబట్టి ఏం చేసింది, ఆ విత్తనం పెరుగుతుంది కానీ లోతుకి వేరు పోలేకపోతా ఉంది. ఏమాపుతా ఉంది, బండ ఆపేస్తాం, బండను చీల్చుకొని లోపల పోయేంత శక్తి ఆ విత్తనం యొక్క వేరుగా లేదు. ఏమైపోయింది, వెంటనే వేరు లోపల పోయే కొద్ది ఆకులు విస్తరిస్తాయి, కాండాలు విస్తరిస్తాయి, తర్వాత అవి నీరు కూడా తాగడానికి వీలుగా ఉంటుంది. కాకపోతుంది అయితే లోతుగా పోలేంట ఆ వేరు సూర్యుడు వెంటబడగానే చూడండి, చెప్పలేనందున ఇక్కడ చూడండి, ఆ లూకా స్వత ఎందు అధ్యాయం ఆరో చదవడం, లూకా స్వత ఎందు అధ్యాయం చెమ్మలేనందున ఏమంటారు చేస్తారు అండి, చెమ్మలేనందున ఎండిపోవడం. ప్రియమైన వాళ్ళారా, చెప్ప నీరు లేని స్థానం బడ ఉంటే నీరేమంటుంది, బడ నిలిచిపోదు. నీరు కొద్దిగా మట్టి లోపల ఉంటే ఆ మట్టి అంతా కూడా చెమ్మ పిలుచుకొని చెట్టుకి మరి అభివృద్ధి ఇస్తారు. మనం బాగా డిప్లికేషన్ బాగా డిప్లికేషన్ కదా, ప్రతి చెట్టు కొడకాడ అంటే ముళ్ళు కాడ రంధ్రం చేసి పైపు చేసి పెట్టాలి. ఎక్కడ దూరంగా విస్తరించుకోకుండా ఎక్కడైతే వేరుందో, ఎక్కడైతే చెట్టు కాన ఉందో అక్కడ నీరు పడేట్టుగా చేస్తాం. కరెక్ట్ గా దాన్ని వేరుకే ఆ నీరు సరఫరా ఇవ్వడం చేస్తాం. అప్పుడు చెట్టు ఏమవుతుందంటే బహుగా పెంచడానికి కారణం. ఇప్పుడు ఎందుకు కారణము పెంచలేకపోవడము అంటే చెప్పలేదు ఒకటి, రెండోదిగా రాతి నేల మీద పడింది కాబట్టి వేరు ఏమైపోయిందండి, లోతుగా పోలేకపోవడము, ఎండిపోయి కదండి, ఎండిపోవడము అని మనం చూసాం. కాబట్టి ప్రియుడు వారు దాన్ని ఏం పోలుస్తున్నాడు, శోధన నమ్మి శోధన కారణ ఏమైపోతామంటండి, శోధన కారణం. ఒక మాట చెప్పుకోవాలంటే స్థిరత్వము లేకపోవడం, స్థిరత్వం కొనుగోలు తరలించడానికి ఒక కష్టం తగ్గింది అనుకో, ఒక బాధ తగ్గింది అనుకో, ఇంకంతే. ఇక ఆ వేరు పొందడానికి అసలే మాట, విశ్వాసం లేని వారు ఏదైనా బాధ వచ్చిందనుకో స్థిరంగా ఎందుకు కష్టపాలు మనకు వస్తున్నాయి, మనం స్థిరంగా ఉండడానికే కదా. చూడండి ఇక్కడ ఉన్న చెట్లు అయి ఉంటాయి, గాలి బాగా వచ్చిందనుకో ఏమైపోతుంది చెట్టు చెప్పండి, ఇరిగిపోతుంది. ఎందుకు ఇరిగిపోతుంది అంటే ఒకవేళ ఈ చెట్లు వేరొక సహాయం చేసుకోండి, లోతైనటువంటి ఆ వేరు లేకపోవడం మనం చూస్తుంటున్నాం. పొడవయ్యి ఎంత లోతుగా ఆ తల్లి వేరు ఎంత లోతు వెళ్తుందో చెట్టు అంత గట్టిగా ఉంటుంది. మరి అడవుల్లో చూసినా కదా, అడవులు లేకుండా చెట్లు చెప్పండి గట్టి ఉంటాయి, ఎంత గాయలో రాయి ఎరగలేరు కదా, చెట్లు కూడా పడిపోవడం పడిపో. ఎందుకు వాటి లోతు ఇదినాలో కష్టపడితే బాధపడితే దేవుడిని పెట్టే రకం, కొద్ది ఎంత తగిలింది అనుకో, కొద్ది బాధ తగిలింది అనుకో, నీకంటే దేవుడిని పెట్టేస్తారు, దేవుడిని విశ్వసిస్తారు, దూషిస్తారు. వాళ్ళ నీలో వేరు లేదు, నీలో చరిత్ర లేదు, నీ కింద బాగుంది, నీ వేరు లోతుగా వెళ్ళలేకపోవడం, స్థిరంగా ఉండలేకపోవడం కారణం ద్వారా ఇవేమిపోతున్నావు అంటే మరి ఎండిపోతున్నావు, లేకపోతే ఫలించలేకపోతావు. ఇదిలో మన జీవితం ఎలా స్థిరంగా ఉన్నా, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ప్రభువు సహాయం చేస్తాడు. మరి నాకు నా వేరు లోతుగా, మరి వేరు లోతుగా ప్రభువ నాటి ప్రభువ. మనము ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన వేరు లోతుగా నాటడమే కాదు, కష్టాలు బాధలు ఒక చెట్టుకి ఎప్పుడైతే స్థిరంగా నిలబడుతుంది అంటే గాలి వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు వాటికి తట్టుగా నిలబడినప్పుడే ఆ చెట్టు స్థిరంగా ఉంటారు, ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంటారు. అట్లా లేకపోకుండా ఒక ఒకదానికి లేచిపోయినట్ట ఆ చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి, పైకి మాత్రమే ఉంటారు. ఇదనాల్లో మనకు వచ్చిన కష్టాలు బాధలు మనం మరి స్థిరంగా ఉండలేకపోతుంటాం, స్థిరత్వంగా లేకపోతుంటున్నాం. రెండవగా లోతైన అనుభవము
వెండి కూడా మన స్థిరత్వానికి పునాది. ఊరికే పై 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 పైన రాదు, పై పైన అందరూ పై పైన రాళ్ళ పై పైన పడేది కాదు. లోపల స్థిరత్వంగా ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ఫలిస్తాం, లేకపోతే ఒక గాలి వస్తుంది అది లేచింది. ప్రయోజనం ఏమిటి? విత్తనం పడింది మొలిచింది, విత్తనం పడింది మొలిచింది, కానీ ఎదుగుదల ఎండిపోయి ప్రభు మధ్యలో పెట్టి నిలిపేవారు. ప్రభు మరి శ్రమ కష్టాలు వస్తే దేవుడు దూరం నింపేవారు, బాధలు వస్తే దూరం నింపేవారు. ఎంతో మంది ఉన్నారు ఎండిపోయిన చెట్లను మనం ఏం చేస్తాం మనకు తెలుసు, కాల్చి వేస్తాం. ఎండిపోయిన చెట్లు ఏం చేస్తాం అంటే కాల్చుతాం. మరి నువ్వు కూడా ఎండిపోతే నువ్వు కూడా ఏం చేస్తావు? దేవుడు కాల్చేస్తాం. స్థిరత్వము అనేది మనకు చాలా అవసరం. అందుకే దేవుడు ఏం పెట్టాడు? వాక్యం పెట్టాడు, మండలాలు పెట్టాడు, ప్రార్థన పెట్టాడు, సంఘ ప్రార్థన లేదు. ఎప్పుడు చూసినా పిల్లలే పిల్లలు దేవుడే దేవుడు. ఇక ఎప్పుడు ప్రార్థన వస్తుంది? ఎప్పుడు మన కష్టాలు పోతాయి? ఎప్పుడు మన కష్టాలు పోవాల్సిన అవసరం లే. కష్టాలు ఎదిరించేటట్టు ఉంటే సార్ కష్టాలు కూడా ఎదిరించలేక దేవుడు వదిలిపెట్టే స్థితిలో మనం వెళ్ళిపోతున్నామంటే దేవుడు ఎంత దూరం అయిపోతున్నామో అర్థం చేస్తా. కారణం ఏంటంటే దేవుడికి మనము దూరం అవుతున్నా. దేవుడికి ఇచ్చే సమయము, దేవుడిలో మనం నిలబడాల్సిన సమయము ఇవ్వలేకపోతున్నా. లోకానికి అయితే మనం తిరుగుతాం, అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతాం. పాత్ర రమ్మంటే మాత్రం కాలు గురుగుతాయి, చేతులు గురుగుతాయి. పాత్ర రమ్మంటే మాత్రం చేతులు గురుగుతాయి. ఇవి ఎన్నెన్నో చెప్తారో చెప్పడానికి వీలు నాయన సాగులు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సాగులు చెప్తారు. నీ స్థిరత్వం ఏది? నీ యొక్క స్థిరమైనటువంటి స్థితి ఏది? ఏదో ఒక సమయాన వర్షం రాకపోవాలి, తుఫాన్ రాకపోదు, ఏం చేస్తాం? ఒకటేసారి గాలి కూడా ఒకటి ఎగిరిపోతాం అంతే. పోయి ఆగిపోతాము, చెట్టు ఇరిగిపోయిన తర్వాత లేకపోతే పడిపోయిన తర్వాత వేరొక విలపిన తర్వాత చెట్టు దొరికే పరిస్థితి ఏంటంటే ఎండిపోవడమే. ఎండిపోయిన చెట్టు మనం ఏం చేస్తామో ఇంట్లో పెట్టుకుపోతేస్తావా? నీళ్ళు పోతావా? కట్టెలు బాగా కొట్టుకొని పోయి పెట్టుకో. ఆ స్థితిలోకి మన జీవితం అంటాం. ఎందుకు? మనం బలపరచడానికి కదా ఇవి ఉండేది, వాక్యాలు, ప్రార్థన. రేపు ఆన్లైన్ ప్రేయర్ ఉంది మనకు, ఎంతమంది వస్తాం ఆన్లైన్ ప్రేయర్కి? ఇల్లు పెట్టుకొని, పిల్లలు పెట్టుకొని, పిల్లలు తీసుకొని రాగలిగే స్థితి ఎంత అవుతుంది? కనీసం అక్కడ పెడుతున్నా కూడా రాకపోతుంది. ఎంతంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి దేవుడు ఎంత సుఖాన్ని చేస్తాడు ఆయన సార్, అంత సుఖాన్ని అలవాటు పడే నిద్ర కలవాటు పడే నాకు నేను చెప్పాలి. ఇప్పుడు ఏది కాలు వెళ్ళిపోయిందిగా, నేను చెప్పుకోవాలయ్యా, నేను రాలేకపోతున్నానయ్యా అంటే నేనే అక్కడ కూర్చొని 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 కాళ్ళు పెద్ద సాపు సాపు కూర్చున్నాను. మీకు వచ్చేదానికి ఏమైంది? పాటకు వచ్చేదానికి ఏమైంది? అంటే అర్థమేంటి? మీ హృదయాల్లో ఇంకా దేవుడి వాక్యం పరిస్థితుంది, కానీ అది ఎదుగుదల లేకుండా ఎప్పుడో బాగుంది. వేరు లోకంగా పోవడం లేదు, పైపోయినే పైపోయినే. మన బాగా తెలుసు మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో లోతుగా మనం ఎప్పుడైతే కట్టుకుంటామో స్థిరంగా యేసుప్రభు అన్నాడు, నా మాట విని అలా చేయవాలి. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో బండ మీద ఇల్లు కట్టవాడు. తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, ఏమి కూడా నా మాట ఒక పైపోయిన పైపోయిన ఉంటాను చూసాను. ఇసుకో నాకు ఏముందా చెప్పండి, చెట్టు మొక్క ఎంత పెద్ద ఎంత సరదైనా ఎంత రోజున నాకు చెట్టు దానికి ముదులు వరకే వేరే పైసలకే రా, ఎంత రోజులు కడతావు? ఆ ఇసుకలో నాకు ఏమవుతుంది? ఇసుకలో కట్టినటువంటి ఇల్లు ఏమవుతాయి? పడిపోతే ఒక్కసారి ఒక గాలి జరిగిందంటే దమ్మాడు ఏం పెడుతున్నారు? విశ్వాసం ఏమిటి? ప్రియుల వారి మన జీవితము స్థిరంగా ఉండేటట్టుగా ప్రతి దాంట్లో స్థిరంగా నిలబడితేనే వస్తేనే అలా జీవిస్తేనే ఏదో ఉన్నాం ఉన్నాం పోతున్నాం అంటే కాదు, ఏదో ఒక దిన పరీక్షించబడతా. ఆ దినాన్ని నీవు దేవుడు వదిలిపెట్టి వెళ్ళలేవని లేక దేవుడికి దూరం కావని కారణం మనం ఎంతోమంది చూస్తాం. నిన్ననే చెప్పొచ్చిన అయ్యా పాత్రయ్యా స్వామి నీకు ఎంతో మంది వచ్చి నిన్ననే పోసూచితో అయ్యా చెప్పొచ్చాను. ఈ ఎక్కడుంటుంది విశ్వాసం? ఎక్కడుంటుంది నమ్మకం? ఎక్కడ దేవుడు సాయం చేస్తాడు?
ఏదో ఒక దిన గాలి వస్తుంది నేర్చుకుందాం పైకి అంటే ఎవరైనా సరే దానివల్ల ఇతరుల మీద నింద పెట్టాల్సిన అవసరం లేదు. ఎవడు విశ్వాసం వాడితే, ఎవడు నమ్మకం వాడితే ఆ నమ్మకమును విశ్వాసాన్ని బలపరుచుకోవడానికే దేవుడు వారికి ఇచ్చేటువంటి వాక్యము, ప్రార్థనలు, మీటింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎందుకు వారి మన జీవిత స్థిర విశ్వాసంగా చేసుకోవడానికే ఇవన్నీ అర్థమైందా? చేసుకోవడానికే గుర్తించుకుందా? స్థిర విశ్వాసం బండ మీద పెడితే విత్తనం అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో బండ లాంటిదా? బండ మెత్తని హృదయం కాకుండా ఏముండదు అది లోతుగా వేసుకోదామంటే కూడా నీకు బాగా అర్థం. సరే నీకు వచ్చిన దేవుడు ఎంత వరకు ఉండాలి? బల మీదే ఉండాలి, లోపల పోవాలి. ఇక నీలో పెట్ట విత్తనం ఎంత దూరం పోతుంది? నువ్వు విత్తనాన్ని ఎంత లోతుగా పంపిస్తావు? నేను ఒక్కోసారి అది మొక్కజొన్న కాకులు నాటుతాం కదా, మొక్కజొన్న విత్తనాలు ఏం చేస్తారు వాళ్ళు? ఊరు కాకపోతే పక్షులు ఖచ్చితంగా వస్తాయి, దున్నిన తర్వాత పక్షులు వస్తాయి. ఈ ఇతరులు ఏం చేస్తారు? కారణం పైపెట్టి దేవుడు చేస్తే పక్షులు మా అక్కడ గుండె దగ్గర విత్తనాలు వేసే పద్ధతి చూసి ఎక్కడంటే తాళ్ళు పెట్టేస్తారు. ఒకడు పెద్దది కళ చూస్తాడు, కొడుకు ముగ్గులా ఎంతో పెద్ద కథ చూస్తాడు. వాడు ఏం చేస్తుంటే కూర్చుంటే పెద్దరా ఐదు ఇచ్చిన మూడు ఇచ్చిన లోపలికి వెళ్ళాడు. వెంటనే వాడు ఏం చేస్తారంటే ఎవరు వాళ్ళు విత్తనం వేసుకుంటా దాన్ని గుర్తు చేసుకుంటే వెళ్ళిపోతాడు. ఒక ఇచ్చేటువంటి పెయింట్ అనుకో ఇతరం వచ్చేస్తుంది, అది పక్షులు తీరేస్తాయి. ఐదు నుంచి లోపల మీద అనుకో పొడుస్తాడు కదా, లోపల మీద అనుకో విత్తనము పైకి వస్తుంది. రెండవది ఆ చెట్టు కూడా ఎంతుంటది? గట్టి కూడా అది బాగా. మరి మీ హృదయంలో బాగుందా? బాగా కాకుండా ఈ విత్తనం అంతే ఎన్ని రోజైనా సరే పాత్ర ఇష్టం ఏమవుతుంది? బాగా మీదే ఉంటుంది విత్తనం లోపల. బాగ మీద ఎందుకంటే మొలుస్తుంది, బాగ మీద బాగా మొలుస్తుంది. మనిషి ఎంతసేపు మొలుస్తుంది? మీ వేరు లోపలకు పోతే, లోపలకు పోకపోతే ఈ చెట్టు కాస్త నీకు పొందంటే నీ విశ్వాసం పోతుంది, నీ నమ్మకత్వం పోతుంది, నువ్వు ఏమో జాగ్రత్త ప్రభుత్వ జీవితం కాస్త పోతుంది. వేరే వాళ్ళు ఏంటంటే పనికిరాని చెట్టు కావడం ఒక దినం వస్తుంది, ఏదో ఒక దినం వస్తుంది. ఆ దినాన ఎండినటువంటి నిన్ను తీసుకెళ్ళి బాగా మొక్క వేసి ఏం చెప్తాడు అంటే రాగం ఎత్తాడా ఈ జీవితంలో విత్తనము ఎక్కడ పడింది? బలమే పడిందా? గుర్తించుకో ప్రభావం పట్టలాడుతుందా? పడగొట్టు ఆ వాక్యం లోపలికి వెళ్ళా. బైబిల్లో ఉంది దేవుని వాక్యము మూలుగుల్లోను కదా, మూలుగుల్లో లోపలి పంపించాలా. పైపై పెట్టేది కాదు, ఇంకా పై పెట్టాయి కొద్దిగా ఒక ఇంచి లోపలి పెట్టినా కూడా ఏమవుతుంది? ఫలించబోతుంది. లోపల పంపిస్తే ఆ విత్తనం యొక్క ప్రభావం గొప్పదిగా ఉంటుంది. మనం కూడా స్థిరంగా ఉంటాం, చెట్టు ఎంత బలంగా ఉంటుందో లోపలికి పోయే ఆ యొక్క వేరు యొక్క బలం. అలాగా మనం కూడా బలమైన వారంగా ఆత్మీయులు లేకపోతే ఎందుకంటే అన్నీ గాలి కొట్టుకోబెట్టి మనం కూడా కొట్టుకోబోతాం. అది గుర్తించుకుందాం. ఆ స్థితిలోని ఇదిరాలను రాముడుగానే దేవుడు మాతో మాట్లాడు. అందుకే వాక్యం ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. మనం మన విత్తనం పడింది, ఆ విత్తనం పొడుచుకోవాలంటే ఖచ్చితంగా దేవుడి సన్నిధికి రావాలి. ఆదివారం మీటింగు సరైన సమయానికి రావాలి, వాక్యం వినాలా, మంగళవారం సంఘ ప్రార్థన రావాలా, వెతుక్కుంటూ రావాలా. అర్థమయ్యా? కూతురు పొద్దు పెట్టేది కాదు, వెతుక్కుంటూ రావాలా. వాక్యం వేయాలా, ఎక్కడుంది వాక్యం, ఎక్కడ పెట్టారు ఈరోజు, ఎక్కడుంది ప్రార్థన, ఎక్కడ ప్రార్థన ఉంది? సాధ్యమైన దేవుడి సన్నిధి కనబడడానికి సిద్ధం ఉండాలి. ఎందుకంటే బలలాంటి నీవుతే పగలబెట్టబడితేనే లోపలికి వేరు వెళ్తే నేను స్థిరంగా ఉంటాను. లేకపోతే అసలు దేవుడు అయినా ఊరు పైపై ఉంటావు. ఒక దినం వస్తుంది జాతీయ సహాయం నేర్చుకోవాలి, ఒక సమయం వస్తుంది, అది మనం గుర్తించుకోవాలి. మూడవది ఒక దృష్టాంతం చూడండి, మత్తయి 13:22 విత్తబడిన వాడు హైహిక విచారమును ధనమోసున్న వాక్యంలో అణచివేయడు కనుక వాడు విస్మరణ పడింది విత్తనం. ఆ
విత్తనం పెట్టింది వాక్యము సైతాన్ని తోమల పక్షిర ఎందుకు మొన్న పదులు కదండి మొన్న పదుల లోపలికి వచ్చి పక్షించుకోవాలి. సరే పడిన విత్తనం కింద ఏముంది మట్టి ఏముంది రాయి ఉండదు మట్టి ఏమి రాయకూడదు ఫలించి. కానీ ఒక సమస్య ఏంటంటే ఫలించే ముందు పైన ఆ విత్తనం పైన ఉందంటే ముండ్ల పొద ముండ్ల పొద ఈ చెట్టు ఎదుగుతుంది కానీ ఈ ముండ పొద ఎంతొస్తుంది అది చెప్పేసి అందుకే ఏదైనా చెట్టు నాటేటప్పుడు ఏం చేస్తారంటే చెట్టు కింద చెట్టు నాటకూడదు చెట్టు పక్కన నాటదు ఇప్పుడు మాట చెట్టు దగ్గర లేదా ఎదుగుదల ఆ చెట్టు ఆ నీడలు ఇచ్చేసి దీనికి రావాల్సిన సూర్యరశ్మి ఏమి లేకపోకుండా ఆ పెద్ద చెట్టు అంతా కూడా తినాల్సి కాబట్టి మనం ఆలోచిస్తామంటే ముండ్ల పొదలో పడింది ఆ ముండ్ల పొదలు దేనికి గుర్తుగా చెప్తున్నాడు అని దేవుడు ఐహిక విచారము ధన మోసము ఇంకేమంటారు లూకా సోత ఎంతో అంటే 14 వచనం లూకా సువార్త ఎంతో అంటే 14 వచనం అయ్యి
విచారము, యహోవాకు సంబంధమైన అపేక్షలు, ఇంకోటండి జీవ సంబంధమైన అంటే ఏమి తిన్నావా, ఏమి తాగుదావా, ఎలా ఉన్నావా, రేపేం దొరుకుతా, రేపు రోజులకు ఏం చేయాలా, రేపు రోజులకు సంపాదించాలా, రేపు రోజులకు జీవితం అట్లా, మరి ఇవి అవసరమే కాదు చెప్పండి, ఇవ్వాలి కాదు చెప్పండి, ఇవన్నీ మనకేంటి అవసరం. కానీ దేవుడి వాక్యంలో అనుచితి వేసేంత అవసరం కాదు, దేవుడి వాక్యం భరించబోతున్నంత అవసరం కాదు. పాత్ర ఉందండి సార్, ఎవరికో కొంత జబ్బు ఎవరికో పాత్ర ఉందండి, అదే దేవుడి వాక్యం అంటే ఎవరికే మరి ఉండి కూడా రాలేకపోవడం, ఒకవేళ నిజంగా పరిస్థితి ఉంటే అది వేరు, ఉండి కూడా రాలేకపోతాం, లేకపోతే జీవన సంబంధమైన వాటి పైన కూడా దృష్టి ఉంచుతా. యేసుప్రభు కూడా అది ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మీరు ఏం తిందునో ఏం తాగుదునో ఇన్ని విచారణ చెయ్యాలి, విచారణ చేయాలి. అతనాల్లో నిజంగా విశ్వాసులైన వారు ఎక్కడో ఉన్నారు, లేదు ఇంకా చెప్పడం కానీ వాడు సంపాదన వెళ్ళినా ఏ పనులు వెళ్ళినా ఏదైనా పని చేసుకున్నా దేవుడి సన్నిధి మరిచేవారు కానే కాదు, దేవుడు ఇవ్వాల్సిన సమయం ఇచ్చేవారు వారు వారి కుటుంబం పని చేసుకుంటారు కాదు చెప్పారు, పనులు చేసుకుంటారు కానీ ఆ సమయానికి దానికి రావాలనే తపాలతో వాళ్ళు వచ్చేసేవారు. ఒక్కోసారి ఇంటికి పోయి స్నానం చేసి ఇంటికి కాదు, ఒక్కోసారి డైరెక్ట్ వచ్చేస్తారు మహాపాలను కూడా వచ్చేస్తారు అక్కడ, ఎందుకు దేవుడి వాక్యము పోతుంది. అలాగా ఆలోచన లేని వారే పోతారంటే ఈ విచారాలు ఏంటి, తినడం తాగడం ఎక్కువ ఒక గంట ఎక్కువ ఒక గంట ఎక్కువ గంట అర్థం చేసుకోవడం ఇవి ఎక్కువైపోతుంది. ఏమైపోతుందంటే అసలైన దేవుడి వాక్యములలో పలింపలేకుండా ఏమవుతుందండి, అనుభవపడిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎదుగుతున్నటువంటి చెట్టును పలించ మొదలపు దాటితే ఏ ప్రయోజనం, మనం బాగా తెలుసు చెట్టు ఉందా అనుకో, చెట్టు ఉందా ఉండేటువంటి మేక వచ్చి దానిపై లేకాలు కోసేసింది అనుకో, తిందనుకో మళ్ళా తిరిగి ఆ చెట్టు ఎదగడా ఎదగలే పడుతుంది, ఎదిగే చెట్టు చూడండి నీళ్ళు పోసిన తర్వాత ఎదిగే చెట్టు చక్కగా ఎదుగుతా అంటారు చెట్టు వస్తారట, ఒక్కసారి మేక కానీ ఏదైనా తినేసింది అనుకో పైన చిన్న తినేసింది అనుకో మళ్ళా రావాలంటే చాలా కష్టం. చిన్న చెట్లు చూడండి ఎక్కువ ఆకుంటారు, చిన్న చెట్లు చూడండి చిన్న చిన్న చెట్లు ఉంటాయి అయ్యో సార్ నాకు తినేస్తాయి, ఎన్ని సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు చూసండి ఇంతే బుల్లి చెట్లు ఉందంటే ఏమంటారు, ప్రయోజనం ఏంటి, మేక వస్తాయి చిగ్నేసినప్పుడు తినేస్తారు, మేక వస్తాయి చిగ్నేసినప్పుడు తినేస్తారు. మన జీవితం కూడా అలాగే ఉన్నాము, ఎదుగుదలకి కూడా ఆశ్చర్యపడుతున్నాం లోక సంబంధంగా. పని చేసుకో, పని చేసుకోకూడదని ఇవ్వాలి, పని చేసుకోవాలి. అదే సమయంలో ఆ విధంగా దేవుడు సన్నిధిస్తే నీకు ఎంత బాగా ప్రభుత్వం కావాలని సిద్ధపడు, అప్పుడే నువ్వు ఎవరికి వినిపిస్తున్నావో తెలిసిపోతుంది, నీ మీద మొదల పదం కూడా వెళ్ళిపోతుంది. ప్రేమిన దిగుతాను ఫలిస్తానని ఇది మూడవదిగా, మూడవదిగా మొదల పదం ఏం చేసింది మన జీవన సంబంధమైన కానీ రెండవది మూల పదవులను ఆలోచిస్తే ప్రభుని చూపిస్తారు ఆ యొక్క పెళ్లికి పిలిచినటువంటి వారి ముగ్గురు ఇద్దరు పిలిచారుగా, ఒకడేవుడు ఒకటి పిలిస్తే నేను పొలం ఉన్నాను ఆ పొలం పడినా నేను చూసి రావాలా ఎట్టుందో పొలం వరని పొలం చూసి తర్వాత చూడబడుకుంటావా, ఎవడితే ఎవరు ఎక్కడ చెప్పాడు ఆ చూడకుండా పలుకుంటాను ఎంత పిచ్చోడా చూసి అది మీరున్నాదా ఎక్కడున్నది వారు ఉందా లేదా పండుతా లేదా చూసుకుంటారా కొట్టాడు బెటర్గా పోయి డబ్బించేసారా అంటే ఎవడా ఈ ఎవరు వాడు అంటాడు మీరు పొలం చూసినా ఇంకోటి అంటాడు నేను అది ఎంత ఎత్తుకుంటాను వాడు పరీక్షించాలా ఒక పొలిత పరీక్షిస్తావా సతం పొలితారా అది ఎవడికి చెప్తే నమ్మరా ఎవరు చెప్పినావరా చెప్తే నమ్మరా ఆపై పరీక్షించాలంటే అని డబ్బించేసి ఆ ఎదురు చూసుకుంటావా పోయి చూసుకొని ఎక్కడన్నా ఎదురు పుట్టిదా పుట్టిదా బాగా పనిచేస్తారా లేదా అని చూసుకుంటా. జీవన సంబంధం అంటే ఏంటి, మూడవడు ఏం చేశాడు కొత్తగా పెళ్లి చేసుకుని నేను రాలేనయా దేవుడు రాజ్యాన్ని పిలుపుని ఇస్తా అంటే ఉచితంగా వచ్చి తిరిగి కూడా రాయాలా అంటే నేను నిన్ను సాపులు చెప్తా, ఏ సాపులు ఉంది చెప్పండి, ఏ సాపులు చైతన్య సాపులు లోక సంబంధమైన సాపులు వాటికి తలవడంతో తామన్నారు ఎన్నిందో
ఆమెకి ఏదైనా చాలా పెద్ద పని వచ్చేసింది, రాలేకపోయినాను. ఎన్ని సార్లు చెప్తారు నాకు అప్పుడు ఈ పాస్టర్ గారు పెట్టామంట, దేవుడు కూడా గమ్ము పెట్టుకుంటాడంటే గమ్ముగా ఆయన ఏం చెప్పుకోండి, నేను పాస్టర్ పట్టించేసాను ఇంటామంటాడు లేదా దూరం చూసుకుంటాడని గమ్ము అంటాడు. ఒక సమయం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మనకంటే నీకు నా అందరికి వస్తుంది సమయం, అప్పుడు తప్పించుకుంటావు. అప్పుడు ఎన్ని సార్లు చెప్తారు, నీ నోట్లో సాపు చెప్పకుండా కూడా చెప్పవు శిక్ష. అంత మాత్రమే కాదు, దీనికి అంతా కోపం స్థితితో కూడా అని నేను పెంచ లేకుండా ఇంకా ఉంటా ఎట్లా ఎట్లా ఉన్నా కారణం లేకుండా అంటే ఎన్ని సంవత్సరాలు క్షమంటారు. కనీసం వారికి ప్రార్థన చేసేది రాదు, ఆరాధన చేసేది రాదు, ఏమి చేసేది రాదు, ఏదో ప్రభు గురించి చెప్పకుండా కూడా చెప్పలేసింది. ఏమి చేయదు, మరుగుచ్చు స్థితిలో ఆత్మీయ స్థితిలో మరుగుచ్చు అంటే అదే కదా, ఎలా పోవాలంట మరుగుచ్చుస్తుందో. ఇక పుట్టడం గుడ్డే అన్నాడు, వాడు పెద్ద వయసు మాత్రం పెరుగుతారు, వయసు సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి, వాడు మాత్రం ఆ స్థితి ఉంది, ఆత్మీస్థితి మాత్రం ఆ మరుగుచ్చు స్థితి ఏమిటి, ఇదే ఐదు ఇచ్చారు లోపలి చెందుకుంటే చెందుకుంటే డబ్బు తిండి ఆలోచన వీటిని పట్టుకునే మనం ఎలా ఉంటాం, అయ్యో ఇవే మన శాశ్వతం, ఇవే శాశ్వతం అన్ని తెలిసి కూడా మన ఇవే శాశ్వతం సంపాదించుకో మన కాలం చెప్పడం లేదు, కానీ దానికి ఎక్కువ విలువ మనము ఇవ్వకూడదు. దేవుడు చెప్పినాడు ఒక్క ఆదివారం దేవుడు సరికి ఇచ్చేసి అన్నాడు, ఆదివారం అంతా అసలు ఆదివారం మంది కాదు, మన దినం కాదు ఆదివారం మన దినమా చెప్పండి, అసలు మన దినం రాదు ఆదివారం ఏం చేయాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు దేవే సాయంత్రం రాత్రి దేవే ఆ రోజు తేగా ఉండాలి అది రూల్. మనం ఏం చేస్తున్నాము, కొంతమంది మధ్యాహ్నంలోకి ఇస్తారు, కొంతమంది పసంగలోకి ఇస్తారు, ఏది సమయం దేవుడికి, కొంతమంది ఏదో కంట ఇస్తారు, కొంతమంది అసలుకే లేదు, అసలుకి ఆ దినమే ఆయన కాదు వాళ్ళే. ఆత్మీయతలో జీవితంలో ఎదగలేకపోవడానికి ఈ సంవత్సరం పెట్టుకోబడ్డారు, ఆరాధన చేయకపోతాం, ప్రార్థన చేయకపోతాం, దేవుని సన్నిధిలో ఇవన్నీ అనిపించాలి, వీటి ద్వారా దేవుడికి దూరమైపోతాం, ప్రార్థన రాలేకపోతాం, ఎక్కువగా లోకానికి లోకానికి ప్రయాసపడే స్థితిలో కూడా వెళ్ళిపోతా ఉంటాం. ఇదంతా ఏంటంటే ముండ్ల పొద అని అనుకుంటాం, గుర్తుంచుకో తప్పించుకో ముండ్ల పొద, ముండ్ల పొదను తప్పించుకో, తప్పించుకుంటేనే పైకి తప్పించుకోకపోతే కింద కిందనే కింద కిందనే కింద కిందనే సాగుగా అసలు చెప్పకూడదు. సాగు అనేది అసలు ఆ సాగులో వల్ల మనం ఇంకా నష్టమవుతాం. ప్రియమైన వారా, దేవుడి సన్నిధిలో మనం ఎంతగా మరణమైనా దేవుడి సన్నిధిలో, కష్టమైనా దేవుడి సన్నిధిలో, వ్యాధమైనా దేవుడి సన్నిధిలో, మీకు తెలుసు నాగణపాలనే వదలంటాడు చెప్పాలి. పారాసిటోసిస్ చూడండి ఫేస్బుక్ లో వస్తాడు నాగణపాలన వద్దరు కళ్ళు తగ్గుబడి ఒక చెయ్యి పోయింది, చెయ్యి అసలు తీసేశారు, ఒక చెయ్యి ఒక చెయ్యి పనిచేస్తారు, కాలు ఒక కాలు పోయింది కాలు తీసేశారు, ఒక కాలు అసలు పని చేయింది పడక మీదే కడపజల్లా దగ్గర ఉంటాడు సమాజం పడక మీదే పడక మీద ప్రతి ఆదివారం ఆటలు వస్తాడు మంది ఆటలు ఆటలు ఆట పెట్టుకోవచ్చు ఊరికే కాదు చెప్పాను నేను మందిరంలో పడుకొని ఎవరు మాట్లాడతాడు అంత ఆశ ఆడి అక్కడ కూడా ఏం చెప్తాం మీరు చూడండి నాగనపాడు ఫేస్బుక్ లో పడండి ఒకసారి నాగనపాడు అసలు నచ్చలేదు 24 అవర్స్ అంతే భార్య సేవ చేయాలి ఏం దేశం లేదు కూర్చుంటే అంతే ఎక్కడ వెడబడి తాటే మాత్రం తిరుగుతారు ఒక సీమ తిరుగుతారు అంతే ఈ దేశం ఏంట పక్కన ఎత్తుకోవడం ఆరోగ్య బాగుంది హాస్పిటల్ పెట్టుకోవడం లేకపోతే తీసుకురావడం ప్రతి రక్షింపబడ్డాడు అన్ని బాగుంది ఏ శాఖ ద్వారా మనం జీవిస్తాం అదే ఆత్మీయతలో ఎదుగుదల లేకపోవడం ఎదుగుదల లేకపోవడం శరీరం ఎదుగుదల కాదు శరీరం ఎదుగుదల ఏమంటే బాగా తింటే బాగా వస్తుంది ఆత్మీయుదల ఏముంది మీ ఆత్మీయుదల ఏమో చెప్పండి బాగా తిన్నావు అమ్మేమో తిన్నావు కదా తింటే ఏం చేయాలి అమ్మా చిన్న తెలుసా చెప్తాను నువ్వు ఖర్చలు తాగిస్తావు అసలు నువ్వు లేకపోతా కూసలేకపోతున్నావు మధ్యాహ్నంగా ఎక్సర్సైజ్ చేసినావా సరి నా వల్ల నీ వల్ల కాదు దృష్టి కాదు నువ్వు తిరిగి ఏం కావాలా ఏం కాదు అలాగే ఫుల్ లాభం ఎప్పుడు నీకే కష్టం
పాల్పోతున్నది లేదు. ఇది ఏమి అయ్యాయి అనుకున్నాడు కనుక కూర్చోడు, తినడం పోవడం కూర్చోడు. ఇంటికా మళ్ళా వస్తే మనం ఏమి పొందాం చెప్పండి? శరీరానికి ఎలా అవుతున్నాం కానీ ఆత్మ సంబంధం ఏమవుతున్నాం? అయితే అదే అణచి వేయడం అంటే అదే. కాబట్టి గుర్తించుకున్నా మూడవదిగా కనబడినాయి ఈ విత్తనాలు మొంట్ల పదల్లో పడ్డాయి. ఈ విత్తనం దైవిక వాక్యమైన విత్తనం నీ జీవితంలో ఎక్కబడింది మొంట్ల పదల్లాంటి ఐదు విచారాలు ధనమోసాలు ఇతరమైన అపేక్షలు లేకపోతే వేరే వేరే వాటి అణచివేస్తున్నాయా నువ్వు పలికలేకపోతున్నా? నాలుగవదిగా చూస్తే చూడండి లూకాసు ఎంతో అధ్యాయం చివరిగా ముగిస్తుందా లూకాసు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో యోగ్యమైన మంచి మనసుతో వాక్యం ఏం చేస్తండి? విని దాన్ని అవలు వినాల. యోగ్యమైన మంచి మనసు వాక్యము వినాల. వినమే కాకుండా దాన్ని ఏం చేయాల? విలువలు మట్టికే అనుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలని ఉండాలి. అంత మాత్రమే కాదు ఓర్పుతో, ఓర్పు అనే మాట ఓర్పుతో పరిచేవారు. మనం చూస్తా ఉంటే దేవుడి వాక్యంలో ఇంతగా అనిపిస్తుంటే మా మాట వర్తిస్తా ఉంటే మనం ఇంకా ఏమిటి మనకు దేవుడు సహాయం చేయలేదని ఆలోచిస్తా ఉంటాం. ఓర్పు వాక్యము విని వాక్యం అంగీకరించి దాని ప్రకారం చేయడం. అసలు యేసు ప్రభువారి దగ్గరికి తన తల్లిదండ్రులు వస్తే మరి యేసు ప్రభువు తన శిష్యులు అయ్యా మీ తల్లిదండ్రి బయట మీ తల్లి సోదరు బయట కావాలంటే యేసు ప్రభు చక్కడ అదే ఎందు అదే లూకాసు ఎందు అది ఇరవై ఒకటో వచ్చిన అందుకయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరేగా తల్లి సహోదరుల వారితో దాని ప్రకారం ఏం చేయాలంటే జరిగించేవారు. దేవుని వాక్యం వినమే కానీ చేసింది లేదు పెట్టింది లేదు. ఉనికి మాటలు మాటలు చెప్తాడు కోటలు ఆడతాడు నిత్యం చేయాలి ఓ చెప్పడం ఇలా సత్తాన కోటలు మరి జరిగిపోయేదే అంటే ఏమి జరిగిపోయింది? నీ హృదయంలో నీ వ్యక్తి జీవితంలో ఏది నెరవేర్చినా ఒక్కడి చెప్పు నేను నెరవేరుతున్నాను ఒక్కడే ఏం లేదు. వాక్యం వింటున్నా పరిపు లేదు దాన్ని అనుసరించాలి. ఎవరితో నీకు అనవసరం? వాక్యం నీడుతున్నావు నీవు అనుసరించాలి. వాడుతున్నా వాడినా వాడలేదు ఈడు లేదు వాడినా ఎన్ని ఎందుకు వరకు అభిచేస్తుంది చెప్పండి. ఎవడు ఎక్కడున్నాయండి దేవుడు అడిగేది నిన్ను అడుగుతాడా వాడిని అడుగుతాడా చెప్పండి? నేనంటే నువ్వు వెళ్ళలేదు వాటి లేదు ఇప్పుడు నేను అనుకున్నాను అప్పుడప్పుడు నాకు తెలిసి ఉన్నాయి బాధ రాయక సార్ మంచిగా రాయకు ఆ రాత దరిద్రం ఉన్నాయంటే మా స్కూల్ పిల్లలు చూద్దరు వాళ్ళు ఎక్కడున్నాయంటే ఎందుకు వాళ్ళతో నీకు ఎందుకు ఒక్కోసారి వాడు బాగుంటాడా అంటే నేను చెప్పాలని మాట వాడు పీచి తింటావా చెప్పు అంటే అర్థమైంది వాళ్ళు కక్కలు ఇచ్చాడు తింటావా వాళ్ళు ఏదో గట్టి తింటాడు తింటావా మనం అనడం నువ్వు బాగా చక్కగా రాయడమే నీ పని. నీ పని అంటే నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా జీవించడం నీ పని. ఇతరుల మీద నిన్న ఉపాసన అవసరం అస్సలు లేదు. మన జీవితంలో మన పని ఏంటి చెప్పండి? చెప్పండి మన పని ఏంటి? మనం బాగున్నావా లేదా? నాకు జ్వరం వచ్చింది నేను జ్వరం పెట్టింది వేరే వాడికి జ్వరం పెట్టి చూసినా అనుకో చేయబడుతున్నా అనుకో ఏం కనపడాలి? వాడి శరీరం కూడా ఎక్కుతుంది నాకు నేను నీకు జ్వరం వచ్చిందంటే మరి ముందు నీకు వచ్చిందా జ్వరము నువ్వు పట్టుకుంటేనే నాకు అనిపిస్తాను నాకు చల్లగా ఉంది అంటే చల్లగా ఉంది నాకు నువ్వు ఎంత జ్వరం కూడా నన్ను పట్టుకున్నావు కాబట్టి నీకు ఏమనిపిస్తుంది వేడి అనిపిస్తుంది ముందు నువ్వు మాత్రం వేసుకోరా మాత్రం ఎవడు ఎవడు కొట్టుబాటు చేసుకోవాలి అసలు కాదని చెప్పడం లేదు కానీ మన విషయం గుర్తిస్తున్నాం. ధరించాలంటే వాక్యం యోగ్యంగా ఫలించాలంటే మన బుద్ధి మనం చేస్తున్నాము లేదు అది చూసుకోవాలంటే ఇతరుల అవసరం లేదు. అది దేవుడి పని. ఇతరులను కల్పించే పని లేకపోతే శిక్షించే పని దేవుడి పని లేకపోతే దేవుడు నియమించిన కాపర్ల పని
కానీ ఇతరుల మీద నువ్వు చెప్పాల్సిన అవసరం మనకి కూడా లేనే. కారణం ఏమిటంటే మన పని దాని కారణంగా మనం ఏడు పెట్టడం మనకు ఎంత మాత్రం సముచితమో కాదు. అందుకే అభివృద్ధి ఏమిటి, అభివృద్ధి ఏమిటండి, అభివృద్ధి ఏమిటి, ఎక్కడ వేసిన పొందాలి అక్కడే పొందాలి. కాబట్టి పలిస్తున్నామా, మనలో చూసుకుంటున్నామా, మన చుట్టూ దేవుడు చదువు పెట్టినాడా, మనకు దేవుడు సహాయం చేస్తున్నాడా, మన ఎదుగుదల కాలపడుతున్నాడా, ఆ ఎదుగుదల మనం ఎంతగా నడుచుకుంటున్నాము, ఎంతగా పలుస్తున్నాము, ఎంత పరిపూర్ణ పడుతున్నాము. యేసు ప్రభువు మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఎన్ని బాధలు కనబడుతున్నాయి, ఆకలి పడుతున్నాయా, బాధలు పడుతున్నాయా. ఆకలి ఏంటంటే చాలు చాలు అక్కడ ఆకలి ఏంటంటే చాలు చాలు కాబట్టి ఇప్పుడు చాలతో అందరూ చాలు చూసుకుంటానని ఆకుతో చూపించుకుంటా. దేవుడి నేను కూడా చూసానా నా కూడా చెట్లు ఆకులున్నాయి కానీ లోపలికి పోతే యేసు గురించి చూశాను, మనుషులు కాదు మనుషులు కన్నా కనపడలేదు కానీ యేసు స్పష్టంగా పడతా ఉంటాయి. అన్ని అడగడంటాయి ఆకులు ఉన్నాయా, ఆకులు ఫలాలు ఉన్నాయా, అన్ని చూస్తాను. లేకపోతే పై పైన మాత్రమే ఉందా, మా అందరి జీవితం ఒక్కొక్కరి జీవితం అదే ప్రియ వార్తన ఒకరి గుర్తించుకుందా. మనము భరించాలి యేసు ఉన్నాడు వాక్యం దాని ప్రకారం నడుచుకునేవారు, ఓపికతో నడుచుకునేవారు ఫలిస్తాడు, ఫలిస్తాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఫలించలేకపోవడం ఏంటంటే పరీక్షించుకోవాల్సిన అవసరండి, నేను ఇతరులను పరీక్షిస్తున్నానా అని పరీక్షించుకోవాలి. మా భరించలేదంటే అర్థం ఏంటంటే నేను ఇతరులను పరీక్షిస్తున్నానా, ఇతరులను పరీక్షించేటువంటి స్థితి నాకు లేదు, అది నా దేవుడి, నన్ను పరీక్షించుకోవాలి, నన్ను పరీక్షించేవాడు కూడా దేవుడే కాబట్టి నా కొరకు ఆయన కొరకు నేను ఎంతగా సిద్ధపడుతున్నా మనం సిద్ధపరచుకోవాలి. కాబట్టి వాక్యం మిత్తబడడం చాలా ప్రాముఖ్యం, వాక్యం మిత్తబడింది, ఆ వాక్యము రోడ్లో ఉండిపోయింది, సైతాన్ వచ్చి తీసుకోండి వాక్యం వింటున్నామంటున్నా ఏమైపోయింది, పక్కన కూర్చొని ఎన్నో ఆలోచనతో సాధారణ దేవుడి వాక్యం మన దగ్గర మిత్తబడిన వాక్యము ఎందుకు దానితో కొద్దిగా ఉంటే పొడి పొడి ఉంటాడు, పొడి పొడి లేదు ఉంటామే ఎందుకు, ఇక నువ్వు ఏం చేసి ఎక్కడ నీకు ఇతరులు ఎత్తుకోపోతే ఏం లేదు. అంటే అర్థం ఏంటి, ఎత్తుకోలేని ఇతరాల గురించి వాళ్ళని ఏమి కూడా శ్రద్ధ లేదు, దానికి తోడు మనం ఎన్నో అంటాం. అంత మాత్రమే రెండు కూడా చూస్తామంటే శ్రమ శ్రద్ధం లేదు, పనుంది ఇతర పడింది కానీ ఆ పంట లోపడింది అని మొలసలాకపోతారు, కొద్ది కురిసింది వేరేమి మన లోపలికి పోలేకపోతుంది, శ్రమ కష్టాల్లో నిలబడలేకపోతుంది. మరి నిలబడలేకపోతే ఏమైపోతుందంటే చెట్టు ఎండిపోతుంది ఖచ్చితంగా, నీళ్ళు పోసినా కూడా పెద్ద లేదు, ఆ చెట్టు ఖచ్చితంగా ఎండిపోతుంది. శ్రమలు కష్టాలు ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంది, బాగా చూసుకుంటే హృదయాన్ని ఇవన్నీ ఎందుకు శ్రమ కష్ట బాధ ఎందుకంటే మనలో ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవడానికి, ఎంత స్థిరత్వం ఉందో తెలుసుకోవడానికి, ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి, ఎంత విశ్వాసం జీవిస్తున్నాడో తెలుసుకోవడానికే ఈ శ్రమ ఇవన్నీ కష్టాలు. ఇక వేరే దానికి ఏ దానికి కాదు, దేవుడు ఎంతగా స్థిరంగా ఉన్నావో అది తెలుసుకోవడానికి దేవుడు వచ్చే శ్రమలు. వీటిలో స్థిరంగా రాదు, ఏదన్నా స్థిరంగా స్థిరపడితేనే బండ లోపలికి వెళ్తే మన బాధలు ఆ గోడ మీద పడేటువంటి ఆ రాగి విత్తనాలు, రాగి చెట్టు కదా దాని దాని ఆ విత్తనాలు పడతాయి ఎంత ఉండాలండి చెప్పండి, ఆశ దాగించే ఆరోగ్యం ఉంటాం కదా, అవి పక్షులు బిట్టలు వేస్తా ఉంటే బాణ మీద పడతాయి, గోడ మీద పడతాయి, కోడ గోడ మీద పడతాం కోడ కూడా బట్టి ఏమవుతుంది అంత లేదా అంతే ఎక్కువైపోయింది ఆ ఒక్క మొలిసింది మొలిసింది ఏమైపోయింది దానికి ఇక అంతే కాకుండా గోడ కూడా పదవుడు పడేస్తాం అంటే లోపలికి వెళ్ళాలి, ఎంత లోపలికి గట్టిగా ఎంతైనా సరే పద గోడలా పదవుతుంది ఆ యొక్క మరి నీ హృదయంలో చిన్న పనులు వాళ్ళు లేకపోతే శ్రమ కదా.
ఆ చిన్న శిల ఆ బాట పడగొట్టలేకపోతా. ఒకవేళ చిన్న రాయి ఉందో ఆ రాయికి రాయ పడగొట్టలేకపోతా. అంటే అంత స్థిరత్వం లేదు అని మనం ఒకసారి గుర్తించుకోవాలి. మూడోది ఏం చూస్తొచ్చాము, మొండ్ల పద ఆయన విచారాలు ధన మోసాలు ఇరవై ఒక సమానమైన కూడా ఏం చూస్తున్నాం అణచి. ఈ అణచి వేసినప్పుడు అణచి వేసినప్పుడు మనం ఏమంటే దిగసాగిపోతున్నా, లోపలికి వెళ్ళిపోతున్నా, ఎందుకు లేదు మరుగు దిస్తున్నా వెళ్తున్నా, ఆత్మీయ మరుగు దిస్తున్నా వెళ్తున్నా. శరీర సంపద మరుగుచు కాదు, ఆత్మ సంపద మరుగుచు. ఎన్నెన్నో ఆలోచన లోక సంబంధమైన వాళ్ళ పేరు పెట్టుకొని వాటిపై ఉంటే ఎలా నువ్వు ఎదుగుదల చేస్తావు, ఎలా ఎదుగుదల కలిగి ఉంటావు. అదే అది చేస్తాను నీ శక్తి ఆడుతుంది ఎదుగుదల కానీ కాదు అనే మనం ఒకసారి గుర్తించుకోవాలి. అంత మాత్రం కాదు నాలుగోదిగా చూస్తా ఉంటే వాక్యము ఫలించి వాక్యము ఫలించి ఫలించింది ఎట్లా ఫలించింది, ఉపరంతరాలు అరవంతరాలు నూరంతరాలు. మనం పంట వేసాము అనుకోండి, పంట వేస్తే ఒకరోజు పంట ఒకసారి పంట 30 గుడ్లు వచ్చినాయనుకో, 20 గుడ్లు వచ్చినాయనుకో, రెండోసారి పంట 30 కంటే ఎక్కువ వచ్చిందనుకో, మనం ఆశిస్తాం ఇంకా వచ్చేసారి ఎక్కువ రావాలా, దానికి తగ్గంత కూడా చేస్తాం. అంటే ఆత్మీయతలో వాక్యాంశాలుగా ప్రవర్తించిన వారంగా వాక్యాంశాలు అభివృద్ధి కలిగే వారంగా వాక్యం నెరవేర్చే వాక్యంలో అభివృద్ధి కలిగించే వారంగా వారు ఉందా, అంటే వాక్యాంశాలుగా జీవించాలా. మనం జీవించలేకపోవడం చాలా దురదృష్టకరం, ఇతర విధంగా మోపుకోవడం ఇంకా దురదృష్టకరం, చివరికి మనం మనమే మరుగుంచులా చేసుకోవడం చాలా దురదృష్టకరం. చివరికి దేవుడు వస్తాడు, వచ్చినప్పుడు ఏ చెట్టులో ఏ చెట్లు అయితే మనం విభజించుకుంటామో, ఏ చెట్టులు ఏదైతే మనము వేరైతే చూపించుకుంటామో అక్కడి ప్రాముఖ్యం కాదు, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం ప్రాముఖ్యం కనబడుతున్నాం, ఎలాగ పరిస్థితాం, ఏ శుభ్రం ఆదరణ ఎలాగ తీర్చుకుని ఉంటాం. కాబట్టి గుర్తించుకోవాలి, ప్రార్థించుకోవాలి, ప్రభావాలి వాక్యం పైది అని భావనాభూతాన్ని ప్రభావ సైతాన్ని చెప్పేది ఏ వాక్యమే లేదు. మరి అంత మాత్రం బలమైన పడింది ప్రభా, బల బలాంటి హృదయం ఏమి మరి ఎదగడానికి మారిపోతున్నారు ప్రభా, సభా కష్టాలు వీడికి నిలవడానికి ప్రభా. అంత మాత్రం కాదు మన జీవితంలో గుర్తిస్తే ఐహికించారు, లోక సంబంధం ఐహికించారో నేను కూరుకుపోతున్నాను ప్రభా, నీకు ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోతున్నా. వాక్యం అనుసరించి ఫలించే వారిగా చేయండి. కొంతమంది అంటారు ఫలిస్తే ఇష్టమైన మాట్లాడతారండి, అభివృద్ధి చెందితే ఇష్టమైన అవును నిజమే, కాయకుండా చెట్టుకే ఏం దెబ్బలు చెప్పండి, ఖచ్చితంగా రాజితంగా పడకపోతే అది కాయ చెట్టు కానే కాదు, అంత దరిద్రుడు ఎంత గేడ వచ్చినా ఎంత వచ్చిన వేస్ట్. దేవుడు కూడా ఫలించేటువంటి ఫలాలని చెట్లుగా ఉన్నారు, రాజితంగా పడాల్సిందే, రాజితంగా పడితేనే కదా పండు కింద పడుతుంది, పండిన పండుగ వస్తుంది, వన్ రోజు పడుతుంది అబ్బా మంచి చూడాలి, పడకపోతే ఆ పొందు లేదు ఆ చూడ సైడ్ లో పోయినారు దేవు జ్యోతి జ్యోతంగా పోతుంది చంద్రులో పోయినారు అంటే ఎక్కపోతాడు. రాజదెబ్బ పడినటువంటి చెట్టు ఖచ్చితంగా రాజదెబ్బలు పడతాయి. మీరు చూసినాం లేదో రేగి చెట్టు కదా, రేగి చెట్టు మీరు చూసినప్పుడు అనుకున్నాడు రేగి చెట్టుకి రావు ఎన్ని విషయాలు తెలుసు కదా, ఎందుకు రేగి చెట్టు పట్టుకుంటే పుచ్చుకుంటారు ఎక్కితే పోసుకోలేదు, కాబట్టి ఖచ్చితంగా రాళ్ళతో కాదా చెప్తే కరతో పుట్టి తినాల్సింది. ఒక్కొక్కసారి రాళ్ళు విసిరేస్తే ఆ రేగి కొమ్మల్లో రాళ్ళు ఇరుక్కుపోయింది చూపుతారు. మేము చిన్నప్పుడు రేగి విత్తనాలు చెట్లు ఎక్కేవాళ్ళం, అక్కకపోతే రాళ్ళతో ఒకటి ఎక్కి ఇరుక్కుపోయిందని పెద్ద పెద్ద పొడుగు కర తీసుకునేవాళ్ళం. ఒక చిన్న పొడుగు కోసమే పెద్ద పొడుగు కోసం కూడా పడాల దెబ్బ పడాల, పడితేనే మనలో ఉండే మాధుర్యం బయటకు వస్తుంది కదండి, మాధుర్యం బయటకు వస్తుంది. ఒక గంపపు చెక్కను పుడితే దాని నుండి శ్వాసం బయటకు వస్తుంది, పట్టకపోతే దాన్ని ఇవ్వకూడదు, ఒక మాట ఒక పాపన అంటే ఏమన్నా
మరణ బుద్ధి అంతే ఏమిటో అంటేనే మనలో బయటకు వచ్చాయి. నిజంగా సువాసన కంగం చెట్టు వాసన అయితే ఏం చదువుతాం మనము? ఏం చదువుతాం చెప్పా? ఏం చదువుతాం? ఎదురు చేస్తారా? మనలో నుంచి ఏం కావాలా? ఆత్మ సంబంధం సువాసన బయటికి వస్తుంది. మనలో నుంచి మంచి పాలు తీసుకుని తింటారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. కేవలం ప్రభువు కొరకే, ఎవరికో కాదు, ప్రభువు కొరకు మాత్రమే ఈ స్థితి మన జీవితంలో లేకపోవడం ఎంతో విచారం. ప్రేమ ఆత్మీయంగా నువ్వు ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఇష్టం వచ్చిన మాట్లాడుతూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. మనం ఏం చేయాలంటే ఓపిక మాటలు, ఓపిక ఏం చేయాలా? అన్ని సహించుకొని వస్తామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక స్థానంలో తీసుకొస్తాడు. ఈయన పదిపులో తీసుకొస్తాడు. ఆ యొక్క పండిన ధాన్యాన్ని తన పొట్టులో చేరుస్తాడు. ఒకవేళ ఇలా పండని ధాన్యాలు ఉంటాయి కదా, పొట్టు ఇవన్నీ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కాల్చడానికి అగ్నికి కాల్చి వేస్తాడు. కాబట్టి గుర్తించుకుందా మన జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తించుకొని ప్రభుత్వం మనం సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం.